హాయ్, నేను మీ అశ్విని శర్మ. యాక్చువల్లీ ఎనర్జీ లెవెల్స్ నాకు బాగా ఎక్కువగా ఉంటాయి, గట్టిగా మాట్లాడతాం, బడబడబడగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవాళ ఒక మనిషి గురించి చెప్పాలండి. ఐ థింక్ మనిషి కూడా కాదు, ఎనర్జీకి ఒక బండల్ అని చెప్పాలి. ఎవరి సినిమాలు వస్తే బాక్స్ ఆఫీసుల దగ్గర బాక్సులు బద్దలు అవుతాయో, ఎవరి పాటలు వస్తే బ్లాక్ బాస్టర్లు అవుతాయో, ఎవరు కనబడితే యూత్లో స్టైల్కి కిక్ వస్తుందో, ఆయన ఇంకెవరో కాదండి మన డీజే, ఐ మీన్ దువ్వాడ జగన్నాథం. మన అల్లు అర్జున్ వస్తున్నాడు. ఏంటి పబ్బుల వాయించే డీజే అనుకుంటున్నారా? పగలగొట్టడానికి వస్తున్నాడు. అండ్ ఆయనతో పాటు అబ్బాయిలు గుండెల్లో గుడిగట్టేసుకున్నారు, రోజు పొద్దున లేచి పూజలు చేసేస్తున్నారు. ఎవరికంటారు? ఈ అమ్మాయికేనండి, పూజా హెగ్డేకి. సో వీళ్ళిద్దరు ఇక్కడ మనతో ఉన్నారు, ఫుల్ ఎనర్జీ ఇలా పని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం మేము. సో ఈ సినిమా గురించి బోల్డ్ అనే విషయాలు వీళ్ళతో అడిగి తెలుసుకుందాం. వణక్కం, సలాం వాలైకం. వాలైకుం అస్సలాం. Yes, we are really, really so excited. ఏంటండి రోజు రోజుకి ఇంత హ్యాండ్సమ్ గా తయారైపోయి సభ్య సమాజంలో ఉండే అమ్మాయికి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏంటి అమ్మాయికైతే మాత్రం సభ్య సమాజంలో అమ్మాయికి నాకు పెళ్లి అయిపోయింది అని చెప్పాలనుకుంటున్నాను. పెళ్ళి అయిపోయినా పర్వాలేదు, సభ్య సమాజంలో అమ్మాయిలు మిమ్మల్ని ఇంకా ఇష్టపడుతూనే ఉంటారు ఎప్పటికీ. థ్యాంక్ యూ. సో మరి ముందుగా దువ్వాడ జగన్నాథం గురించి మాట్లాడదాం. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు టైటిల్ డీజే అని మనం పైన మార్చుకున్నాం గానీ, సో హౌ ఇట్స్ ఆల్ స్టార్టెడ్? అంటే బేసిక్లీ డైరెక్టర్ గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట దువ్వాడ జగన్నాథం అనే టైటిల్. బట్ ఆయన సార్ ఓన్లీ దువ్వాడ జగన్నాథం అంటే అదేదో కామెడీ సినిమాగా అనుకుంటారా? అంటే కొత్తగా ఉంది కానీ అది ఓన్లీ హాఫ్ కవర్ చేస్తుంది, మిగతా హాఫ్ కవర్ చేయాలి కదా సార్ మిమ్మల్ని పెట్టుకుని అని. డీజే దువ్వాడ జగన్నాథం అంటే బాగుంది గారు, డీజే దువ్వాడ జగన్నాథం గాను. కాకపోతే టైటిల్ కొంచెం జనాల్లోకి వెళ్తాను టైం పడద్దేమో, ఎందుకంటే డీజే అంటే మ్యూజిక్ డీజే అనుకుంటారేమో. బట్ అది వచ్చినా కూడా ఉంటుంది కదా కింద కింద దువ్వాడ జగన్నాథం రాస్తే, ఓహో డీజే అంటే దువ్వాడ జగన్నాథం అనుకున్నాను. అదే దాని జస్టిఫికేషన్ ఉంది. నేను అనుకున్నా కొంచెం టైం పడద్దేమో ఈ టైటిల్ జనాల్లోకి వెళ్తాను కానీ అనుకున్నాను, కానీ వైల్డ్ ఫైర్ మీరు ఎక్కడుంటే అక్కడ మాకు అలా ఆటోమేటిక్ గా వైఫై లా కనెక్ట్ అయిపోతూ ఉంటాం మేము. మీరు ఇంట్లో ఉన్నా కూడా మేము కనెక్ట్ అయిపోతూ ఉంటాం. సో పూజ, ఐ జస్ట్ వాంటెడ్ టు సే యు ఆర్ అమేజింగ్ ఈ సినిమాలో. అంటే యూజువల్ గా బన్నీ కనబడిన తర్వాత ఫ్రేమ్ లో పక్కన ఎవరు కనబడరు, అంటే అబ్బాయిలకి కనబడతారు కానీ మా అమ్మాయిలకి ఎవరు కనబడరు. పక్కన ఎంత అందంగా ఉన్న హీరోయిన్ అయినా కూడా బన్నీ అని చూస్తుంటారు, సంథింగ్ ఫ్రమ్ హియర్. సో యూ ఆల్సో యు నో యూ డిడ్ రియలీ రియలీ బెస్ట్. కానీ తన ఎనర్జీతో ఎలా మ్యాచ్ చేశారు మీరు? Coffee shots will helps to match his energy. Oh, that's nice. So ante basically inta andamaina ammai pakkana unnappudu prank, you are a prankster ante chaala silent ga pranks chestuntaru. So ma papa ni kuda emana edipichara? Ee ammai asale emanna. Should I be offended or should I be happy that you haven't pranked me? No, no. Basically I used to be a prankster, but of late last let's say last 4-5 years I've sobered down. Yeah, before ayanto interview chestunte motta andaru we were like god god god, we were like that. మీరు పూజా హెగ్డేతో వర్క్ చేయాలి అనుకున్నారట కదా ముకుందా చూసినప్పుడు. సో ఫస్ట్ డే ఎనీథింగ్ ఎనీథింగ్ సీరియస్లీ? No, I told that seriously when I saw the first the opening muhurat. I don't know if you remember, there's an opening muhurat of Mukunda at Ramanaidu Studios. Yeah, that was the first time I've seen you. So I was thinking, నా బాగా గుర్తుంది, you know, you and Varun were standing, I was thinking, very cute couple. Very nice. I was telling Varun, it's like, please don't mind, I think I'll work with your heroine also eventually. So ante mi muhurtam roje babu kuda muhurtam pettesukunnadu cinema cheddam ani. After that I came for Mukunda audio function and you sang Gopikamma song. I thought very very nice. And then Harishankar garu said, you know, I really like this girl, she sang Gopikamma song very well. I said yeah, even I was quite impressed when she sang. So mari tana cinema lo emanna chusara meer idu varaku eppudaina? Ah, nenu chusanu oka laila kosam and mana Mukunda chusanu. సో ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని చాలా ఇంటర్వ్యూలో అడుగుంటారు, బికాస్ బన్నీ డాన్స్లో దేవుడు, తోప్ ఓకే తోప్ లాంటి, అంటే మా హైదరాబాద్ స్టైల్ మే హమారే ఈ స్టైల్ హైదరాబాద్ మే బోలా బోలేతో గురుజీ ఎగ్దమ్ తోప్ తోప్ కిరాక్ నాచతే ఆప్ కైసే నాచే హమారే గురుజీ కే సార్ చోటా తోప్ రచ్చలే థింగ్స్ చోటా చోటా తోప్. ఓకే పూజా హెగ్డే చోటా తో పట్ట చాలా బాగా చేస్తుంది, షీస్ ఏ లవ్లీ డాన్సర్. నిజంగానే మేము అంటున్నాం కదా మీ పక్కన కొంచెం కొంచెం కనబడుతున్నారు అంటే ఏ రేంజ్ లో కష్టపడ్డారు. గ్రేస్ఫుల్ డాన్సర్, మీరు అస్మైక సాంగ్ చూస్తే చాలా క్యూట్ గా చేసింది, అంటే షీస్ వెరీ గ్రేస్ఫుల్ అండ్ డాన్స్ కూడా గ్రేస్ఫుల్ గా చేసినప్పుడు చాలా బాగుంటుంది. నవ్ డేస్ షీస్ అ గర్ల్ క్రష్ యాక్చువల్లీ. ఓ హౌ స్వీట్, థాంక్యూ. యు ఆర్ గర్ల్ క్రష్ ఫర్ మెనీ. ఫుల్ లవ్ హల్ అవస్య లబ్బుబ్య అబ్బబ్బో మేము ఓం నమః శివాయ. దువ్వాడ జగన్నాథంలో మీరేంటి
క్యారెక్టర్ గురించి చాలా కష్టపడ్డారని నేను విన్నాను. చికెన్ అవి కూడా మానేశాను అని. అంటే అదేం లేదు, అదేమీ కష్టపడే విధానం కాదు. ఒక మనం బ్రాహ్మణ్ ఒక క్యారెక్టర్ వేసేప్పుడు ఏం చేసినా కూడా దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. సో బ్రాహ్మణ్స్గా చేసేప్పుడు యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్. దాని గురించి బ్రాహ్మణ్ క్యారెక్టర్ చేసినప్పుడు మాత్రం నాన్ వెజ్ తినలేదు, ఎందుకంటే జంజీవ వేస్తాం అదే వేస్తాం. అది సినిమా కోసం చేసినా కూడా మనం వేస్తాం కదా. ఒక ఏదైనా ఒక విషయం చేసినప్పుడు దాని రెస్పెక్ట్ ఇవ్వాలని అనుకుంటాను. దాని గురించి తినలేదు అంతే, అదేమి పెద్ద సినిమాకి హెల్ప్ అయిపోద్దనో ఇంకోటనో ఇంకోటనో కాదు. డైలాగ్స్ అంటే హరీష్ అంగర్ రాయడం కానివ్వండి, మీరు దానికి చెప్పడం అంటే డిక్షన్ ఎంత స్పష్టంగా ఉందంటే, అంటే ఇన్ఫాక్ట్ మా వాళ్ళలో ఎవరు మేము కూడా అంత స్పష్టంగా మాట్లాడమేమో, ఐ ఫీల్ సో. మేము బాగా మాట్లాడుతున్నారు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. సో అంత స్పష్టంగా ఇంగో లేకుండా పులిహార చేయడం, అసలు నాకు ఆ డైలాగ్ విన్న ప్రతిసారి అమ్మాయిల గుండెల్లో బన్నీ లేకపోవడం ఛాన్సే లేదు. సో ఇలాంటి డైలాగ్ చెప్పేటప్పుడు మీకు అప్పుడే అనిపించిందా దిస్ గోయింగ్ టు బి ఎ వైరల్ అని చెప్పి? అంటే నిజంగా అలా నేను అనుకోలేదు, ఇప్పటికీ అనుకోవట్లేదు. కైండ్ ఆఫ్ యు డౌన్ టు ఎర్త్ యు ఆర్. డౌన్ టు ఎర్త్ కాదు, నేను మాట్లాడే లాంగ్వేజ్ లో కొంత వెస్ట్ గోదావరి స్లాంగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది బ్రాహ్మణ్ డిక్షనే వేరన్నమాట. నేను వర్క్ చేసిన అన్ని సినిమాల్లో ద మోస్ట్ డిఫికల్ట్ యాక్సెంట్. నేను మొన్నటి వరకు తెలంగాణ యాక్సెంట్ నాకు కష్టం అయితే, ఎందుకంటే నేను మాట్లాడే చాలా ఆంధ్ర లాంగ్వేజ్ ఉంటుంది. సో తెలంగాణ కష్టం ఉండేది, బట్ ఇది దానికంటే కష్టం అన్నమాట నాకు పర్టికులర్గా. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ డిక్షన్స్ టు క్యాచ్, బట్ లక్కీ అండ్ థ్యాంక్స్ టు డైరెక్టర్. ఓన్లీ డైరెక్టర్ గారు పుష్ చేయడం వల్ల అండ్ రైట్ గైడెన్స్ వల్ల ఐ కుడ్ డెలివర్. సో పూజ మరి బనీ ప్రతి సీన్లో హీఈస్ లైక్ డెవిల్స్ అడ్వైజర్, చంపేస్తారు సీన్లో ఆయన కనబడ్డే పక్కన ఎవరు ఉండరు. నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ టెల్లింగ్ యూ హిజ్ ఎనర్జీ ఈజ్ అమేజింగ్. సీన్లో కానివ్వండి, డాన్స్లో కానివ్వండి, ఫైట్లో కానివ్వండి, హీఈస్ అ కిల్లర్. సో తనతో మీరు చేసేటప్పుడు స్పెషలీ తను హీజ్ ఇన్ టు దట్ క్యారెక్టర్, స్పెషలీ తెలుగు ఆ స్పష్టత మాట్లాడడం. సో మీరు బాగా మంచి తెలుగు మాట్లాడాల్సి ఉండింది. సో ఎలా అనిపించింది మీకు? ఈజ్ ఇట్ టఫ్ ఫర్ యూ ఆర్ యూ లైక్ ఓకే చల్లేగా అన్న టైప్స్? నో నాట్ ఎట్ ఆల్, బికాస్ ఇట్స్ నాట్ మై ఫస్ట్ లాంగ్వేజ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ద స్టిల్స్ ఆఫ్ ద ఫిల్మ్, ఐమ్ ఆల్వేస్ హోల్డింగ్ అ పేపర్ ఇన్ మై హ్యాండ్ బికాస్ ఐమ్ ఆల్వేస్ స్ట్రెస్డ్ అబౌట్ ఇట్. బట్ వెన్ హిస్ డైలాగ్స్ ఆర్ దేర్ దెన్ ఐ స్టిల్ రిలాక్స్ బికాస్ హీ ఈజ్ సో మోర్ డిఫికల్ట్. సో ఇట్ వాస్ వెరీ టఫ్ అండ్ ఐ వాస్ వెరీ వరీడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే మామూలుగా హాయ్ పూజ అంటే లైక్ హాయ్ అంటే డైలాగ్ like how could you tell? I was like, you're like a piece of white paper, everything comes up onto your face. Yes, and basically ane pan chese appudu kuda I work on people's energies. Nen chustha cameraman energy ela undu ochina ventane, director gar mood ela undu, heroine ela undu, edana konsa tana costume nachapona hair nachapona tana face expression maaripoddi. Like hi, I was like something happened, even ainda. I mean, he's very good with guessing. Yes, he can really make anything. No, I'm not a magician or anything. It's just that... No, he, like 90% of the time he was right. No, he reads people's mind in general. No, it's nothing. Whoa. It's just that... No, it's nothing. I don't know. Ekku pagadesana? Ekku konjekku dabbagortho. But anyways, ante enta pogina na varaku, he's my hero. I love this guy. Loads and loads and loads of... He's always my crush. He knew that. 5-6 years ముందు నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు యువర్ లైక్ టాటా టాటా యువర్ లైక్ దిస్ అండ్ ఈ మధ్యలో మీ రేసు గుర్రంలో శృతి హాసన్ లాగా హౌ యూ డూయింగ్ ఇస్ డార్లింగ్ ఐ సీరియస్లీ కాంట్. మనుషులు మారుతారు అంటే అంటారా, నేను మారాలైతే. సో దిల్రాజ్ గారు మారుతుంది ఇలాగే క్యూట్ ఉన్నారు, ఇలా వాగుతూనే ఉంటాను నేను. ఐ జస్ట్ టాక్ 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 టాక్. సో దిల్రాజ్ గారి స్క్రిప్ట్లు అన్ని కూడా అద్భుతంగా ఉంటాయి. హీఈస్ వెరీ పర్టికులర్, హీ న్యూ వాట్ హీ వాంట్స్. ఆర్యా దగ్గర నుంచి పరుగు, నెక్స్ట్ ఇది థర్డ్ పిక్చర్ మీ కాంబినేషన్లో. సో ఎలా అనిపించింది అంటే, వాట్ సజెషన్స్ హీ హాస్ గివెన్ యూ ఆర్ సంథింగ్? డెఫినెట్లీ దిల్రాజ్ గారు స్క్రిప్ట్ జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది. దట్స్ వై హీస్ అ వెరీ యూనిక్ ఫిల్మ్ మేకర్ అనమాట. ఎందుకంటే జనరలీ ఫిల్మ్ మేకర్స్లో ఎలా ఉంటారంటే, కొంతమంది ఆర్ యూనో ప్రపోజల్ మేకర్స్, యూనో దే బ్రింగ్ వెరీ నైస్ ప్రపోజల్, దట్ ఈస్ ఆల్సో అన్ ఆర్ట్. అది కూడా అంత ఈజీ కాదు, యూనో దట్స్ ఆల్సో పీపుల్ మేనేజ్మెంట్. అది కూడా ఒక స్టార్ని ఒక డైరెక్టర్ని హ్యాండిల్ చేసి టు బ్రింగ్ దెమ్ టుగెదర్ అండ్ యూనో మార్కెట్ దట్ ప్రోడక్ట్ వెరీ వెల్, రేస్ ద ఫైనాన్స్, ఇస్ అ హ్యూజ్ థింగ్. అలాంటి ఫిల్మ్ మేకర్స్ కొంతమంది ఉంటారు అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ యాక్చువల్లీ మేక్ ఫిల్మ్స్ బై ద కంటెంట్. దిల్రాజ్ గారు ఏంటంటే ఓన్లీ కంటెంట్ ఫిల్మ్ మేకర్ అనమాట. కంటెంట్ నచ్చితే అది చేస్తారు, అట్ ద సేమ్ టైమ్ స్టార్స్తో కూడా కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మే చేస్తారు. సో హీస్ గాట్ అ వెరీ యునీక్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ దట్స్ వాట్ మేక్స్ హిస్ బ్యానర్ సో స్పెషల్. అండ్ వీ స్టార్టెడ్ అ జర్నీ టుగెదర్ అనుకోకుండా 25th ఫిల్మ్ ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ చేయటం అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్. తెర ముందు కనిపించే హీరో మీరైతే, హరీష్ శంకర్ ఎక్కడో అంటున్నారు ఇంటర్వ్యూలో, తెర వెనకాల కనబడే హీరో మన దేవి అన్నారు. సో మీ ఇద్దరు కాంబినేషన్ దేవుడా. సో ఈ సినిమాలో పాటలు మామూలుగా లేదు, బాక్సులు బద్దలు అయిపోతున్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ మీ సినిమాల్లో మెలోడీకి యునో మాస్కి ఎంత కిక్ ఉంటుందో, ఈ సినిమాలో బాగా తెలుగు స్పష్టమైన తెలుగు మాట్లాడిన పాటకు కూడా అద్భుతంగా ఉంది.
ఐ టోటలీ వో టు యూ. సో మరి దేవికి మీరు ఎలా ఏం చెప్పబోతున్నారు దేవి గురించి? మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ నాకు ఎక్కువ దేవే చేశాడు అండ్ ఈజ్ ఆల్వేస్ గివెన్ మీ ద బెస్ట్ ఆడియో. ఈ సినిమాలో చాలా మంచి పాటలు ఇచ్చారు అండ్ అన్ని మాస్ నెంబర్స్ ఇచ్చారు అండ్ ఒక మంచి మెలడీ నెంబర్ కూడా ఉండాలనుకున్నాం. సో అస్మైకా సాంగ్ అనమాట అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్. జొన్నమిత్తల్ గారు రాశారు కదా? జొన్నమిత్తల్ గారు రాశారు, చాలా చాలా బాగా రాశారు అనమాట. ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్ అండ్ ఇట్స్ ఆల్సో యువర్ ఫేవరెట్. మీ ఫేవరెట్ సాంగ్? వన్ ఆఫ్ మై, లైక్ డిజే అండ్ అస్మైకా మై టూ ఫేవరెట్. ఓకే. అండ్ నా ఫేవరెట్ టూ ఫేవరెట్స్ కూడా డిజే, అస్మైకా, సిటీ మార్. ఇది యూజే ఉన్నారు కానీ యాక్చువల్లీ నాకు బాగా గుర్తుంది. నాకు మా సాంగ్లు బాగా తొందరగా ఎక్కేస్తాయి, క్లాస్కి వచ్చే మెల్లగా ఎక్కుతుందని ఐ స్టిల్ రిమెంబర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో కానీ ఈ సినిమా చేసినా కూడా మీరు యు కీప్ ఆన్ చేంజింగ్ యువర్ లుక్స్, స్పెషలీ విత్ ద క్యారెక్టరైజేషన్, స్పెషలీ విత్ ద లుక్, ఎంటైర్ లుక్. సో దీనికి సీరియస్లీ, సో ఈ సినిమా గురించి హౌ హార్డ్ యూ వర్క్డ్? హార్ట్ కంటే లుక్స్ వైస్ ఏంటంటే ఐ హావ్ అ బియర్డ్. ఇప్పటివరకు ఎప్పుడు ఏ సినిమాలో, ఒక సోషల్ ఫిల్మ్స్లో ఎప్పుడు అంత బియర్డ్ పెట్టలేదు. సో ఐ థింక్ లుక్ వైజ్ ఐ ట్రై చేసాము అండ్ బేసిక్లీ టూ లుక్స్ ఉంటాయి, ఒకటి బ్రాహ్మణ్ క్యారెక్టర్, ఇంకోటి మోడర్న్ క్యారెక్టర్. సో బ్రాహ్మణ్ క్యారెక్టర్గా విభూదులు పెట్టుకుని ఒక లుక్, మోడర్న్గా ఇంకో లుక్, వేరియేషన్ కోసం ట్రై చేసాం. ఐ థింక్ ఇట్స్ ఫెల్ ఇన్ ప్లేస్. Yes. సో పూజ, మరి మీ స్పెషల్ మీ లుక్ ఎలా ఉండబోతుంది? మాకేమో ఎక్సైట్మెంట్ ఆగదు, అడగ తప్పదు. సో మీరు మాకు చెప్పేయాలి. Well, it's very different from what I've done before because I've always played this village girl, or like have you like how you've seen in Gopi Kamma. Yes. So for me this was a very different thing to be a modern girl. It's very very not only modern by the way I'm dressing but my thought process. Yeah, it is like a and whole a new 180 age, cosmopolitan girl characterization aithe undi film lo. Okay. And అందం వచ్చేసరికి తన అందం గురించి తను చెప్పే బదులు అవతల చెప్తే బెటర్. నో నో డౌట్, ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ అందరూ మీ పేరు చాలా బాగుంది, మీ పేరు చాలా బాగుంది అన్నాను. బేసిక్లీ ఏంటంటే తన చాలా అందంగా ఉంది, తన నా పక్కన ఉండటం వల్ల పేరు బాగుందని అనిపిస్తుంది. చాలా చాలా అంటే యూ గైస్ ఆర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ అండ్ హీ హంబుల్. హీ జస్ట్ ట్రైయింగ్ టు బి హంబుల్. పేరు బాగుంది అంటే నేను అమ్మాయి అందం మ్యాచ్ చేస్తానని కాదు, అందం తాను బాగుందని. But still, వచ్చేసరికి ఐ నో హై లుక్, ఐమ్ వెరీ నార్మల్ యావరేజ్ లుకింగ్ గర్ల్. సెడ్ బన్నీ, ప్లీజ్ డోంట్ బ్రేక్ అ హార్ట్. హి జస్ట్ ప్రేస్డ్ యు సో మచ్, ప్లీజ్ డోంట్ బ్రేక్ అ హార్ట్. Yes, I am there to support this guy all the time. In time my life I've been doing this, no doubt about it. Bunny is known for his fights actually. ఈ సినిమాలో కూడా ఫైట్స్ బాగా కొత్తగా ఉంటాయని విన్నాం, ఎలా ఉండబోతుంది? Definitely ఈ సినిమాలో ఫైట్స్ కొత్తగా వచ్చాయి బికాజ్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్. క్యారెక్టరైజేషన్లో డైమెన్షన్ కొత్త డైమెన్షన్ బ్రాహ్మణ్ అనేది. సో ఆ డ్రెస్ లో ఫైట్ చేసిన లుక్ అటైరే కొత్తగా ఉంటది అన్నమాట. ద హార్డెస్ట్ సీన్స్ అంటే మనకి ప్రతి ఆర్టిస్ట్ కి ఒక ఫీల్ ఉంటది, బయటకు చెప్పకపోయినా లోపల అనిపిస్తుంది అమ్మో చేయగలమా లేదా ఎలా చేస్తే బాగుంటుంది అని. సో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? బేసిక్లీ సాంగ్ అప్పుడు ఒక రెండు సార్లు అనిపించింది స్టెప్స్, ఒకసారి ఏమో రిహర్సల్ టైం లేక డైరెక్ట్ గా సాంగ్ చేస్తున్నా అప్పుడు ఇబ్బంది అనిపించింది. ఆ తర్వాత ఎవ్రీబడి నీస్ రిహర్సల్స్. That's what he's great. He also got 2 days. I also got, I should have got 6 days of rehearsal. No, absolutely. No, even you are a chota top, no? Meek avasaram ledhu, chota top. Very chota. In fact, edina kashtam ante ee brahmin diction pattukuntanu kontha kashtam ayindi. ఏంటి సభ్య సమాజంలో ఏం జరుగుతోంది, ఇంట్లో కూడా సభ్య సమాజంలో బుద్ధి లేదా, సభ్య సమాజంలో తిండి తినరా అంటే ప్రతిదాన్ని మేము పట్టేసుకున్నాం. వీఆర్ యూస్ టు ఇట్ జస్ట్ ట్రైలర్ కి. ఇంకా సినిమా వచ్చాక ఏమవుతుంది మా పరిస్థితి? Working with all hyper energetic guys like Hari Shankar, mana Bunny and I think she enjoyed the maximum with Hari Shankar. Yeah, our director is just too funny, so I've enjoyed the, like all the time we were just laughing and laughing, so that's full credit to him and of course him because he lightened the mood on the set. And andar heroes kante mem vintu untamo Bunny ప్యాకప్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా స్క్రిప్ట్ గురించి వింటూ ఉంటారు, క్యారెక్టర్ అదేం లేదు. బేసిక్లీ నెక్స్ట్ డే సీన్ పేపర్ నెక్స్ట్ డే మార్నింగ్ చదువుతారు అందరూ. నేను జస్ట్ ఆ డే బిఫోర్ ప్యాకప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే సీన్ అంటారు, అలా కాదు ప్రిపరేషన్ అంటాను నేను. దట్స్ సో గుడ్, దట్స్ సో వెరీ స్వీట్. నెక్స్ట్ డే సీన్ చేస్తున్నావు అంటే కొంచెం మైండ్ లో రన్ అవుతుంది కదా ఏం చేస్తున్నావు ఏంటి అనేది, దాని గురించి ఎవ్రీడే ఈవినింగ్ అడుగుతాను అనమాట రేపు సీన్ ఏంటనేది. చదువుకుని ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే అప్పుడే ఫినిష్ చేయాలి, ఎప్పుడు సెట్కి వచ్చిన తర్వాత కెలకూడదనే నా ఫీలింగ్ అంతే. ఓకే. సో తిని బాగా ఆడుతుంది కదా, ఇప్పటిదాకా చాలా మంది పాడించేసి ఉంటారు అమ్మాయితో, పాడేసి ఉంటారు కానీ ఈ సినిమాలో ఎందుకు పాడించలేదు? నాకు తెలియదు ఎంత బాగా పాడుతుంది, నేను ఇప్పుడు యాక్చువల్లీ చూస్తున్నాను. అరే గోపికమ్మ పాడినప్పుడు తెలుగు బాగా పాడింది అనుకున్నాం కానీ ఇంత బాగా పాడగలుగుతాను అనుకున్నాను. అందరు గోపికమ్మ తెలుగు గురించి విన్నారు కానీ అమ్మాయి సింగింగ్ స్కిల్స్ మిస్ అయ్యాము.
So Pooja, you're looking forward for singing? Never say never. So maybe. Yeah, okay. never say never. Never say never. Yes, they will not say never. Endukante. I believe in it. Never say never because you never exactly. know. Exactly. For anything, never say never. Okay, two best qualities ma bani gurin cheppesandi, the honest review and the honest best feedback from your side. Well, dedicated is for sure. He's very free when he talks, when he expresses himself. So that's another great quality. Okay. Free. You know, like you're very open about what you think. Chairu ani antunaru. పర్సనల్ బేసిస్ లో నేను పెద్ద అబద్ధం ఆడను అంటే బాలేదంటే బాలని చెప్పేస్తాను బాగుందంటే బాగుందని చెప్పేస్తాను. అమ్మాయి గురించి ఒక రెండు విషయాలు మంచి విషయాలు. జెన్యున్లీ లైక్ హర్ డిగ్నిటీ. ఫస్ట్ అమ్మాయిని చూసుకుని ఈవెన్ బిఫోర్ ఐ నో హర్ ఆల్సో బిఫోర్ యాజ్ అ హీరోయిన్ చూసినప్పుడే ఒక డిగ్నిటీ ఉంటుంది నాకు. బేసిక్గా అమ్మాయిలో చాలా ఇష్టమైన క్వాలిటీ అది. ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పాను తను తన స్మైల్ చాలా క్యూట్గా ఉంటుంది, చాలా జెన్యున్గా ఉంటుంది, చాలా క్యూట్ స్మైల్. ఇట్ కమ్స్ ఫ్రమ్ హార్ట్. అసలు genuine smile. Look at his expression. Genuine smile. See, he's very free with the way he thinks. Yes. What I like about the expression smile itself, it reflects your mind. Exactly. When you're happy from inside, it shows. Tana smile chala bottom. It's a very, her natural smile is very beautiful. Tattukolayapothunna ilanti question anavasaramga adigaanu nenu. But anyways, but your smile is also great. No, genuinely the energy chala bottom. Thank you so much. Now, aina fans andaru kuda avutala pakkane chade anukuntunnaru. ఇక్కడ అమ్మాయిని పొగుడుతున్నారే, మేము ఎలా నవ్వుతున్నా చూసావా బన్నీ ఒక్కసారి మమ్మల్ని, ఇక్కడ చూడు ఇక్కడ చూడు అమ్మాయిలు. బట్ ఎనీవేస్ టోటల్ గా ఈ సినిమాలో అయితే ఫుల్ ఎనర్జీ ప్యాక్డ్ ఉంది. మనకి కామెడీ ట్రాక్ ఉంది అండ్ ఈ సినిమాలో మంచి మంచి ఆర్టిస్ట్ చేశారు. మురళీ శర్మ గారు అండ్ రావు రమేష్ గారు ఇంకా చాలా మంది చేశారు. మన సుబ్రాజ్ గారు, సో వీళ్ళందరి క్యారెక్టరైజేషన్ ఎలా మీ చుట్టూ తిరిగిపోతుంటుందా, ఎలా ఉండబోతుంది? ఈ సినిమాకి యాంటాగనిస్ట్ రావు రమేష్ గారు వండర్ఫుల్ యాక్టర్ అనమాట. ఇప్పుడు మన తెలుగులో చాలా అతి తక్కువ మంది యూనో మంచి క్యారెక్టర్ యాక్టర్స్ ఉన్నారనమాట. అండ్ వీ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ యూనో యాక్టర్ లైక్ రావు రమేష్ గారు రైట్ నౌ. అండ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ ఫ్లెక్సిబుల్, ఎంత స్కిల్ ఉన్నా కూడా ఫ్లెక్సిబుల్గా కూడా ఉండాలి సినిమాకి వచ్చేసరికి. సో హీ అండర్స్టాండ్స్ సినిమా వెరీ వెల్. అలాగే మురళీ శర్మ గారు యూనో ఆఫ్ లేట్ అసలు బ్యూటిఫుల్ యాక్టర్. ఇప్పుడు యూనో తెలుగులో మంచి మంచి యాక్టర్స్ బయటకు వస్తున్నారు, క్యారెక్టర్ యాక్టర్స్. మురళీ శర్మ గారు కానీ వీళ్ళు కానీ ఒక కొత్త వేరియేషన్ వస్తుంది. మనం బొలే బొలే మొగడు వైపు చూసినప్పుడు నేను ఆయన చాలా ఫ్రెష్గా ఫీల్ అయినా. సో అప్పుడు అనుకున్నాను మన సినిమాల్లో ఉంటే బాగుంటుంది అని. ప్లస్ తెలుగు ఆయన ఎక్కువ అట్లీస్ట్ క్యారెక్టర్ యాక్టర్స్ తెలుగులో అయితే బాగుంటుందని నాకు ఫీలింగ్ ఉంటుంది. పూజ, మరి ఇప్పటిదాకా బనీ చాలా విషయాలు చెప్పారు, సినిమా గురించి చెప్పారు, తను చాలా కష్టపడ్డారని అన్నారు. సో డీజేకి ముందు మీ కెరియర్, డీజేకి తర్వాత మీ కెరియర్ ఎలా ఉండబోతుంది? ఐ హోప్ దట్ ఇట్ జస్ట్ కీప్స్ గెటింగ్ బెటర్ అండ్ బిగర్ ఆఫ్టర్ డీజే. Right, that's what you asked, right? How was it before exactly. and after? Yeah, telugu baa ardham avutundi chaala muduru. I hope that everything that I do goes to the next level. So DJ has brought me to some level. I hope I go further. Cinematographer gunchi kuda maatladali, fresh flowers laga kanapadutunnaru. Yeah, I have been wanting to work with Bose sir for a very long time. Actually, he was to shoot Mohenjo-daro and it didn't happen. So working on DJ was like you know, we were very happy that we were reuniting for DJ. He's very good at capturing faces and he's a very intelligent DOP. So he's given a lot of his inputs to make DJ better. And he's made me look really good, which I thank him for. మీరు ఎలాగో బాగుంటారు కానీ ఇంకా బాగా చూపించారు. బేసిక్లీ ఆవిడ చూపిస్తాం కదా కష్టం, కదా నన్ను చూపిస్తాం కష్టం. నిజంగా హిస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డిఓపీస్ ఇన్ ద కంట్రీ అండ్ ఎప్పటి నుంచో పని చేయాలనుకుంటున్నాను. అండ్ యూనో దిస్ వాస్ ద రైట్ ప్లాట్ఫామ్ టు వర్క్ ఆన్. అండ్ బోస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కాంట్ ఇమాజిన్ దిస్ ఫిల్మ్ వితౌట్ యువర్ కాంట్రిబ్యూషన్ అట్ ఆల్. మీరు హరిశంకర్ గురించి చెప్పాలండి, ఎందుకంటే ఇఫ్ హీస్ హియర్ డెఫినెట్లీ నాకంటే ఎక్కువ మాట్లాడతారు. హీఈస్ మోర్ టాకేటివ్ దెన్ మీ. హీ ఆల్వేస్ క్యారీస్ అ రియలీ గుడ్ వైబ్. ఐ థింక్ హీ నోస్ వాట్ సెల్స్, you know, so he, that's why he's very good at his dialogues, at his craft. He is very honest. If he doesn't like it, I said he has no filter, so he'll just say whatever he has to say. Okay. And I appreciate that. But yeah, but you know what, I appreciate people like that because what is in their mind is finally what comes on. Yeah, now you say. No. Before I say something, I was very distracted with your ring. I wanted to see it before I continue. It bends? Yeah, it's just... Bani baandi kada adi? Chaala kotta ga undi. Ettedama? Ante, idi aadoldi. Nenu unnanu kada. Yeah, I can bend.
చాలా చాలా బాగుంది. నన్ను కూడా యాక్చువల్లీ డిస్ట్రాక్ట్ చేస్తూ ఉన్నది. బ్యూటిఫుల్. ఓకే, యు ఆర్ గోయింగ్ అహెడ్ విత్ హరీష్ శంకర్. Genuinely a very nice person. You know, people told me that he's he gets angry and you know all of this, but he's never been angry on set even once. Yeah, at least with me. I don't know about and in first time intna ani cop mane aniki ba comedy anchi telusu gaani chaala sarada untaru chaala chaala sarada untaru and only okay ok sar cop paddaru adi na vishayalo cop paddaru ayana vishayalo eppudu cop padla edo na meedo gaaju penkulu padni ani ayana ok sar set lo cop paddaru ante adi tappas nenu eppudu untaru. సో మరి అన్ని ఇంటర్వ్యూలో పాడించా, మా ఇంటర్వ్యూలో ఎందుకు వదిలే, మా ఇంటర్వ్యూలో కూడా పాడండి ఒక పాట ప్లీజ్. అంటే గుంపులో యువర్స్ విల్ బి ద స్పెషల్ వన్ బికాజ్ దిస్ ఇస్ ద వన్ ఐ హావ్ నాట్ సంగ్ ఇన్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, దే విల్ యు విల్ బి యూనిక్. ఈసారి బనితో పాడిద్దాం ఫర్ చేంజ్. నౌ హి సింగింగ్ మై ఫేవరెట్ సాంగ్ యాక్చువల్లీ అస్మైక. నేను లిరిక్స్ పాడను కానీ లిరిక్స్ చెప్తా, ఆల్మోస్ట్ ర్యాప్ చేస్తా. ఓకే, ఏదైనా మీ నోట్లో చేదొచ్చినా మాకు పాట లాగే అనిపిస్తుంది కానీ. థ్యాంక్ యూ, అది మీ ప్రేమ. థ్యాంక్ యూ. Your mic. No, I don't need one. Help me, Pooja. Please. That chorus is even to me. No, just lip ala start chasta, no start chahi. You rap, I'll be like. Start. I always start. Asmaika yogata asmaika bhogar asmaika raga nindolam anganga teja sungara parasu kumara sundaram ఆజన్మ తార సంధ్యా సమీర విహార తార భూపాలం ఆనంద తీర వృంద విహార మందార సాగరం. నాకు తెలియదు నెక్స్ట్ మా బన్నీ పాట పాడతారండి. మనం ఫిక్స్ అయిపోదామండి, నెక్స్ట్ మూవీలో బన్నీ పాడుతున్నారు. హీల్ ర్యాప్, హీ విల్ ర్యాప్, హీ లవ్ టు ర్యాప్, అంతే కదా. ఓకే, సో యూజువల్గా మనం హరిశంకర్ గారు అనుకుంటే ఎంటర్టైన్మెంట్కి పెట్టింది పేరు. ఆయన సినిమాలు అన్నీ కూడా మనం బాగా నవ్వుకుంటూ ఉంటాము. సో ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ రేంజ్ ఎలా ఉండబోతుంది? సినిమా చేసేటప్పుడు సినిమా జానర్లోనే రెండు ఉంటాయి, ఒకటి ఎంటర్టైన్మెంట్, రెండు ఎమోషన్ అనమాట. రెండు కూడా ఉంటాయి, ఎంత ఎమోషన్ ఉంటుందో అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్. అన్ని ఇంటిగ్రియన్స్ ఉండే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో ఒక మనం ఫైవ్ హైలైట్స్ మాట్లాడుకున్నాం అంటే టక్ టక్ మనం చెప్పగలిగేది ఏవి ఐదు ఉన్నాయి? మీరు పాటలో పూజ, ఓకే, హరిశంకర్ గారు ఎనర్జీ. నేను బ్రాహ్మణ్ ఫస్ట్ టైం వేస్తున్నాను కాబట్టి యూనో బ్రాహ్మణ్ క్యారెక్టర్ ఇటో అనే ఒక ఇది దిల్రాజు గారు 25th ఫిల్మ్. Amazing. 5 points highlight adripainar chepparu. And how about you, Pooja? You have to tell 5 highlights about this movie. Yeah, CT Mar songs. Addi. Okay, I mean his dance. Okay, then dialogues by Harish sir. Harish sir, it's a beautiful looking film, so our DOP. Good. I think that sliding shot is my favorite in the action. Okay, the one in the fight scene. Yeah, fight scene. And how many have I done? Four. Chepparu inkokati. 25th film of Dilraju. Of Dilraju, sir. Prati cinema lo oka signature moment untundi kada. Block was indilo kuda oka chinna signature moment naaku nerpichandi ikkada just urike kuchani. Le in the cinema. The DJ swag. Yeah, the DJ swag. Ante cinema lo gesture untadi. Anta cinema lo. That's so good. యాక్చువల్లీ అక్కడ నుంచి అరుస్తున్నాను అశ్విని అనుకుంటున్నారు, కానీ ఆయన మాట వినబడలేదు మీకు. హీస్ కిల్లింగ్ యాక్చువల్లీ మిమ్మల్ని కూడా. సో మరి మీ ఫ్యాన్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు, దే వాంటెడ్ టు హియర్ వన్ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. సో ప్లీజ్. ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై ఫ్యాన్స్, ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద వ్యూవర్స్. నా ఫ్యాన్స్ అని కదా, జనరల్ ఒక సినిమా వ్యూవర్స్ అనేది ఉంటారు కదా, ఆడియన్స్ అని ఉంటారు కదా. ఎవరు ఎవరు పర్టికులర్గా ఇష్టపడిపోయినా ఒక మంచి సినిమా ఉంటే దాన్ని చూసి ఆదరించే ప్రేక్షకులు అందరికీ నేను నా సినిమా చూసినందుకు, నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. జస్ట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ టు హిస్ ఫ్యాన్స్ బికాస్ ఆఫ్ ద సపోర్ట్ యూ హావ్ గివెన్ హిమ్ అండ్ ఈవెన్ ఐ హావ్ వాట్ ఇస్ యూ నో లైక్ యు రైడ్ ద వేవ్. సో ఐ హావ్ కైండ్ ఆఫ్ డన్ ద సేమ్ థింగ్ థ్యాంక్స్ టు హిస్ ఫ్యాన్స్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ గో వాచ్ ఇట్ ఇన్ అ థియేటర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.